Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949 104. వైసీపీకి ఓటు వేద్ది నేను చెప్తే ఆగుతారా? పొద్దున్నే ముసలమ్మ 3000 రూపాయలు ఫ్యాంక్షన్, 2750 రూపాయలు ఫ్యాంక్షన్ తీసుకుంటే ఆగిద్దన్నావా? ఇవాళ విద్యా దీవెన వసతి దీవెనలు పడుతున్నాయి, పిల్లలందరూ శుభ్రం చదువుకున్నారు. ఇందాక నేను ఒకసారికి వెళ్ళానండి, ఒక గంట క్రితం ఒకసారికి వెళ్తే ఆయన పక్కా టీడీపీ. ఏమన్నా తెలుసా, నా కొడుకుని జగన్మోహన్ రెడ్డి చదివిస్తున్నాడని చెప్పాడండి. నా కొడుకుని జగన్మోహన్ రెడ్డి చదివిస్తున్నాడని చెప్పాడు పక్కా టీడీపీ అని. ఎందుకు చెప్పాడండి? ఏదో మన ప్రెస్టేజ్లో ఉండి మన ఉత్తరం రావనేది. ఈసారి మొన్న 150 తాగింది, ఈసారి 150 తాగుతాం, 170 తాగింది. అది వీళ్ళకి కొడుకు గెలవడం, తండ్రి గెలవడం. ఈసారి వీళ్ళిద్దరు, ఈయన మందలగిరి అంటాడు, ఈయన మందలగిరిలో ఈయన గెలవడం, ఆయనేమో కుప్పంలో గెలవడం. ఇంకోసారి గెలవ, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా గెలవరు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా గెలవనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని వీళ్ళు బుట్ట చదువుకుంటాం మెరుగు. అంతేగాని ఇవాళున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాష్ట్రానికి ఎవరూ ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాయి, అధికారంలోకి వస్తాడు. అది లక్ష్మీనారాయణ గెలవమన్నాడు ముందు ఆ బస్ యాత్రతో ఎక్కడికి వెళ్ళిన 175 అని మనం అన్న తర్వాత వాళ్ళు అన్నారు. వైసీపీ పార్టీ 175 అన్న తర్వాత అప్పుడు వాళ్ళు అన్నారు. అంటే కాపీ బ్యాచ్ కదండి వాళ్ళు. వాళ్ళు 175 కదా, లక్ష్మీనారాయణ గెలవడో తెలవదో. మొన్న వచ్చారులే మా ఊరు, ఇక్కడికి వచ్చారులే బస్ యాత్ర, బస్సులో వీళ్ళు మొత్తం స్టేజ్ అందరు పడిపోయి అందరూ పడిపోయారు. అది వేరే విషయం అనుకోండి, అది అలా జరగకూడదు ఎవరికి. అది మేమైతే కోరుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే మంచి మాట్లాడండి, మీరు ఎక్కడికైనా వెళ్తే చెడు అంటే మీ పార్టీ కాబట్టి, మీ పార్టీ కోసం, మీరు జనాలు రెచ్చగొట్టడం కోసం మీరు మాట్లాడకండి. మీకు 170 వస్తాయని చెప్పొచ్చు, 180 వస్తాయని చెప్పొచ్చు, తప్పేం లేదు. వాళ్ళకి 45 ఎంపీ సీట్లు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి రావు కదా. ఏం చెప్పుకుంటే ఏమైంది? అంతేకాని ఈ రాష్ట్రంలో ఎంపీ సీట్లు, ఈ 175 ఎమ్మెల్యే సీట్లు పక్కాగా వైసీపీకి వెళ్తుంది, క్లీన్ స్వీప్ చేస్తుంది, వెళ్ళి చదువుకుంటుంది. ఈ బస్సు యాత్ర వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఈ బస్సు యాత్ర సక్సెస్ కాదు, రేపొద్దున వీళ్ళు కాదు, వీళ్ళ బాస్ ఉంటాడుగా, ఆ బాస్ వచ్చినా చిన్న బాస్ వచ్చినా కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యాత్ర సక్సెస్ చేయలేరు. పాదయాత్ర చూస్తున్నారు కదా అందరూ, జనాలు ఎంతమంది డబ్బులు పంచుతున్నారు పాదయాత్రకు వచ్చేవాళ్ళందరికీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒక్క రూపాయి ఎవరికి పంచిపెట్టాల. ఎంత అసలు చిన్న చిన్న ఇన్సిడెంట్ కూడా తాగదు జగన్మోహన్ రెడ్డి మీద. కొన్ని వేల మంది, లక్షల మంది వెళ్ళారు. ఎంతమంది అండి? మన ప్లేన్ రేక్ వెళ్ళింది 14 లక్షల మంది, 12 లక్షల మంది ఎస్టిమేషన్. అది అసలు జనాలు రోడ్లు పట్ల ఏ ఈ ఆ జనం వస్తారు వీళ్ళకి? అసలు సక్సెస్ అవుతారు అసలు వీళ్ళు? అదంతా కష్టం. ఈ తెలుగుదేశం పార్టీని బంద్ పెడతాం ఖాయం. ఇది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అసలుకి ఈ నామరూపాలు లేకుండా వెళ్ళిపోద్ది. అది బీజేపీకి వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందేనండి, బీజేపీకి అయితే మన ఆంధ్రప్రదేశ్లో అంత ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా స్థానికంగా అంత బలోపేతంగా లేరు, ఎక్కడ వాళ్ళకి సరైన ఇది లేదు, నాయకత్వం కూడా ఉండలే. కానీ సంవత్సరానికి 2-3 బీజేపీ అధ్యక్షులు మారుతున్నారు. ఇప్పుడు కూడా కొత్తగా పురంధేశ్వరి గారికి ఇచ్చారు ఏదో చేస్తారని చెప్పేసి. పురంధేశ్వరి గారు ఎంపీగా ఉన్నప్పుడే పెద్ద అప్పుడప్పుడు కనపడేది, ఇప్పుడు అసలు ఎక్కడ కనపడినట్టు కూడా ఎక్కడ లేదు వాళ్ళకి. అంతేకాని పురంధేశ్వరి గారి వల్ల ఇక్కడ బీజేపీ అధికారులకు వద్దు అనేది కలది. జనసేన అసలు జనసేనకి ఇవ్వలేదు నోటీస్. ఇది పవన్ కళ్యాణ్కి వెళ్తాడు అని చెప్పానండి, పక్కా చెప్పండి, నన్ను గెలిపించండి, నన్ను సీఎం చేయండి. ఏంటి చేసేది సీఎం? ఈయన గెలిపించేది, ఈయన గెలుతాని నమ్మకోలేదు, ఈయన గెలుతాని ఈయనకి నమ్మకోలేదు. ముందు చేయమనండి, గాజువాకలో పోటీ చేయమనండి, మళ్ళీ ఓడిస్తాను సిద్ధంగా ఉన్నారు అక్కడ గాజువాకలో. భీమవరంలో పోటీ చేసిన అంతే, ఎక్కడ పోటీ చేసినా ఈయన ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి చేయమనండి, ఏం పర్వాలేదు, ఓడిస్తారు. బీజేపీతో అలాగే ఏదో ఈయన అంటే బీజేపీతో నాతో, బీజేపీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటాం అనే మాట ఎక్కడ చెప్పలేదు. ఈయన బీజేపీతో కసేపు అన్నాడు, కసేపు కమ్యూనిస్టులు అన్నాడు, మన కమ్యూనిస్టులు తెలియడు. రేపొద్దునేమో ఇదంటే మన టీడీపీతో కూడా టచ్లో ఉన్నాడుగా, ఈ నవటల్ ఆటలోనే అక్కడ మీటింగ్ కూడా జరిగింది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఏదో జరిగిపోయిందని. ఏం జరగలా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, అందరూ కలిసి వచ్చినా, బీజేపీ కలిసి వచ్చినా, సిపిఐ సిపిఎంలు కలిసి వచ్చినా, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా, చంద్రబాబు కలిసి వచ్చినా, లేదా ఇంకేదన్నా బీఎస్పీ పార్టీ లాంటివి కలిసి వచ్చినా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కథమని కూడా కదపలేరు.